వ్యవస్థల్ని బెదిరించడం అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వ్యవస్థల్ని పూర్తిగా దిగజార్చి వ్యవస్థల్ని భ్రష్టుపట్టించాడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ వ్యవస్థల్ని గాడి తప్పిన వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసుల్ని అధికారుల్ని బెదిరించే తీరులో మాట్లాడటం అనేది ఎంతవరకు సబబో ప్రజలే ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం మాట్లాడితే పోలీసుల్ని బెదిరిస్తారు ఏదో గురువింద గింజ సామెత గుర్తుకొస్తూ ఉంటుంది తాను ఏ విధంగా చేశాడో అవే ఆయన వెంటాడుతున్నట్లున్నాయి ఏ కార్యక్రమాలు ఎటువంటి ఆదేశాలు పోలీసుల్ని ఏ విధంగా ఆ రోజు ప్రతిపక్షం మీద ఉపయోగించాడో అవే ఆయన్ని ఎన్నాడుతూ అదే విధంగా జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాడు ఇటీవల యూట్యూబ్లో చూశాను నేను ఎంత దిగజారి మాట్లాడుతున్నాడంటే 40 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్సు 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి అటువంటి మాటలు ఎంత అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నా కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్తని పోలీసులు తీసుకువెళ్ళి కాళ్ళకు ఏలాడదీసి కొట్టారని మర్మంగాల మీద చూదులతో గుచ్చారని ఎంత దిగజారి మాట్లాడుతున్నాడంటే బహుశా సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టున్నాడు ఇటీవల ఖాళీ రోజుల్లో ఒక సినిమాటిక్గా మాట్లాడి ఎవరైనా సరే నాయకుడు గతంలో తప్పిదాలను సమీక్షించుకుని రాబోయే రోజుల్లో పార్టీని ఈ విధంగా చేద్దాము కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పాల్సిన మనిషి 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే అభూత కల్పనలతో బాహుబలి సెట్టింగులతో ప్రజల్ని మోసం చేశాడో అదే విధమైన మోసాలతో మళ్ళీ అబద్ధాలే పునాదిగా చేసుకుని మళ్ళీ పార్టీని కార్యకర్తలు మోసం చేస్తానికి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనుల్లో లోపాలని ఎత్తి చూపించాల్సిన వ్యక్తి జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా మెరుగుపరచడానికి ఏం చేయాలి ప్రభుత్వం అని సూచనలు చేయాల్సిన వ్యక్తి ఈరోజు అవన్నీ మర్చిపోయి ముఖ్యమంత్రి గారిని సైకో లేకపోతే రౌడీ ప్రభుత్వం ఉన్మాది ఇటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలని తాపత్రయపడటమే ఉన్మాదితనమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయన ఉద్దేశంలో ఆయన ఏ విధంగా అయితే ఎన్నికల మేనిఫెస్టోని ఒక చిత్తు కాగితంగా భావించాడో ఎన్నికల హామీలను తొంగలతోక్కి ఏ విధంగా ప్రజలు మోసం చేశాడో ఆ విధంగా ఎన్నికల హామీల గురించి అధికారులకు వచ్చినాక మాట్లాడుకోకుండా ఉండి వాటిని అమలుపరచకపోతే మంచితనం అంటారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అంటే దాదాపు నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేని నీ దుస్థితి ఈరోజు అధికారంలో వచ్చిన 130 రోజుల్లోనే దాదాపు 150,000 ప్రభుత్వ ఉద్యోగాలు 400,000 మందికి గ్రామ వాలంటీర్ల పేరు మీద ఉపాధి కల్పన అంటే ఇవన్నీ కూడా నీకు ఒక సైకోగా కనపడుతున్నాయి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను అంటే నీ ఉద్దేశం ఏమిటి ఈ ఉద్యోగాలు ఇవ్వకూడదు 150,000 మందికి ఉద్యోగాలు ఇవ్వకూడదు ఈ 400,000 మందికి ఉపాధి కల్పించకూడదు లేదా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయకూడదు నువ్వు ఏ విధంగా అయితే రైతుల్ని అక్క చెల్లెల్ని మోసం చేశావో ఆ విధంగా మోసం చేసి రైతు భరోసా ఇవ్వకూడదు లేదా రైతులకి మహిళలకి ఇస్తున్న వడ్డీ లేని రుణాలు ఇవ్వకూడదు అంటే ఆ విధంగా చేస్తే మంచితనమా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకి స్పష్టం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నీ ఉద్దేశం ఏమిటో ఈ ప్రభుత్వాన్ని పని చేయకోకుండా నువ్వు ఏ విధమైన అవినీతి పంతాన్ని అవలంబించావో ఏ విధంగా కాంట్రాక్టర్లకి దోపిడీదారులకి దోచిపెట్టావో ఆ విధంగా దోచిపెడితేనే మంచితనం అంటావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను చెప్పమని అడుగుతున్నాను నేను ప్రజలందరికీ కూడా ఎక్కడ సైకోతనం కనపడింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో
గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలెవరూ కూడా తమ ప్రభుత్వంతో కూడుకున్న అవసరాల కోసం కాళ్ళరిగేలా పదుల కిలోమీటర్లు తిరగాల్సిన అవసరం లేకోకుండా తమ ఇళ్ల మధ్యలోనే వసతులు ఏర్పాటు చేయటం ఆయనకు ఉన్మాదంగా కనపడుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పెన్షన్ పొందే వృద్ధులకి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన నీకు సైకోగా కనపడుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను నువ్వు చేసిన అవినీతి మీద యుద్ధం ప్రకటించి పారదర్శకంగా పరిపాలన చేయాలి, అవినీతిని అంతమొందించాలని చెప్పేసి డెడికేషన్తో పనిచేస్తున్న ముఖ్యమంత్రి నీకు రౌడీతనంగా కనపడుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను అంటే రివర్స్ టెండరింగ్ పెట్టి 800 కోట్లు సేవ్ చేశారు కాబట్టి రాష్ట్రానికి అది నీకు ఉన్మాదంగా కనపడుతుందా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఇవన్నీ కూడా దిగజారి తెలుగుదేశం బహుశా దీనికి కారణం ఏమిటంటే మాకు ప్రజలు కూడా అనుకుంటుంది ఆయన ఒక అయోమయ పరిస్థితిలో పడిపోయాడు. ఆయనకి దాదాపు 72-73 సంవత్సరాల వయసు వచ్చింది. తన తర్వాత పార్టీని ఎవరు నడపాలి అనే ఆలోచన అయోమయంలో పడిపోయినట్టున్నాడు. ఎందుకంటే తన సమకాలికుడు, తనతో సుదీర్ఘ రాజకీయ బంధం ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఏ విధంగా అయితే ప్రజానాయకుడిగా ఎదిగాడో, ఎంత సమర్థమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడో, అటువంటి సమర్థత లేదు నా కుమారుడికి. నా కుమారుడు ఒక అసమర్థుడిగా తయారయ్యాడు. నా కుమారుడి చేతిలో ఈ పార్టీని పెడితే ఈ పార్టీని భూస్థాపితం చేసేస్తాడు, ఇప్పటికే చేశాడు అని ఒక భయం పట్టుకున్నట్లు కనబడతా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదనే ఆలోచనతో తనతో ఉన్న ముఖ్య నాయకులు, దశాబ్దాల నుంచి ఆ పార్టీని మోస్తున్న నాయకులందరూ కూడా తనని విడిపోవటం మూలంగా అయోమయంలో పడిపోయాడేమో చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈ విధంగా దిగజారి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని కనీసం ఓ ప్రైజ్ చేయకపోయినా, అప్రిషియేట్ చేయకపోయినా, దాంట్లో ఇంకా ఎంత మంచి చేయాలనే ఆలోచన కూడా లేని ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఎందుకు ఈ విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు తప్పు ఏమిటి? వాహనమిత్ర ఎన్నికల్లో చెప్పారు 10,000 రూపాయలు ఇచ్చారు, దాదాపు 173,000 మందికి సంవత్సరానికి 10,000 రూపాయల లెక్కన 5 సంవత్సరాల 50,000 ఇస్తాం, నీకేమైనా కడుపు మంటగా ఉందా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను లేకపోతే వర్షాలు పడి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి నీకేమన్నా కడుపు మంటగా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మాట్లాడితే ఇసుక అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక నెల 15 రోజులు ఏ ప్రభుత్వమైనా వచ్చినప్పుడు విధానాన్ని మార్చుకునేటప్పుడు కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ ఆయన కళ్ళకి దాదాపు 2 నెలల నుంచి కృష్ణా గోదావరి నదుల్లో మరి వరదలు వస్తున్న పరిస్థితి, ఇసుక క్వారీంగ్ చేయలేని పరిస్థితి కళ్ళకు కనపడతలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఎవరికైనా తెలియదా వర్షాకాలం కొంత ఈ నిర్మాణ కార్యక్రమాలు కుంటుపడతాయి అనే ఆలోచన ఈ ప్రజలకు తెలియదంటారా? కొంత ఇబ్బంది ఉంది కాదని మేము అంటలా. ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో నువ్వు చేసిన దోపిడీని అరికట్టడం కోసం, నీ కార్యకర్తల కడుపు నీ ఎమ్మెల్యేల జేబులు నింపడం కోసం ఇసుకని ఒక ఆయుధంగా వాడుకునే విధానాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో, పారదర్శకంగా ప్రజలకి తక్కువ ధరకు ఇసుక అందజేయాలనే ఒక ఆలోచనతో కొంత ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రస్తుతం ఉన్నది వరదల మూలంగా కొంత ఇబ్బంది ఉంది. వీటన్నిటినీ కూడా అధిగమించడం కోసం 100,000 టన్నుల ఇసుకని అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ చేసిన విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా పత్రికల ద్వారా చూస్తూ ఉన్నారు. దయచేసి వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాలి, లేకపోతే మన మతి భ్రమించినట్లు మాట్లాడటం తగ్గించుకుని ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాల్లో ఏదైనా మార్పులు చేయాలంటే ఏదైనా ఇంకా ఇంప్రూవ్ చేస్తానికి ఏదైనా అవకాశం ఉందేమో అని చెప్పేసి ఆలోచించాలి, కానీ ఈ విధంగా మాట్లాడటం తప్పు అని చెప్పేసి మనం చేస్తాను. ఇక కొన్ని పత్రికలు కూడా 150,000 మందికి ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం అంతా కూడా యువత ఆనందంతో ఉంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్, ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తున్న స్టేట్మెంట్ ద్వారా ఈ నిరుద్యోగ యువత యువకులందరూ కూడా సంతోషంగా ఉంటే కొన్ని పత్రికలు చెప్తాయి ఈ ఉద్యోగాల్లో అవినీతి ఉంది, లేకపోతే మంత్రుల బంధువులకు వచ్చినాయి, ఉన్నత ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి ప్రజల మనస్సులో విషయం నాటడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది తప్పు అని చెప్పేసి నేను మనం చేస్తాను. నేను అంతేకాకుండా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పైన ఫ్యాను లేదు కింద కుర్చీ లేదనే ఒక డైలాగ్తో
ప్రజల్ని మోసం చేస్తూ దాదాపు 3.5 లక్షల కోట్లకి ఈ రాష్ట్రాన్ని దివాళా తీపించిన పరిస్థితులు కొన్ని పత్రికలు కనపడలా. మేము వచ్చి 120 రోజులు కూడా కాలేదు, అప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పులూపులకు నెడుతున్నారని చెప్పేసి, అప్పులు కుప్ప అని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తాం కూడా, ఇది భావ్యం కాదని చెప్పేసి నేను పత్రికలు కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన హామీల్ని నెరవేర్చాల్సిందే అనే లక్ష్యంతో ఈ రాష్ట్రంలో దుబారాగా కానీ అవినీతి ద్వారా కానీ రాష్ట్ర ఖజానా నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్న భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. అన్ని వర్గాల పట్ల కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఏ ప్రభుత్వానికైనా సరే వచ్చిన కొత్తలో ఏ విధంగా అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక కార్యాచరణతో పారదర్శకమైన విధానాలతో అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆయన ఇచ్చిన నవరత్నాలు ఏదైతే ఉందో చెప్తున్నాడు, ఏదో నవగ్రహాలని చెప్పేసి ఆయనకి అర్థం కావట్లా ఏ శనిగ్రహం ఆయన చుట్టుకుందో కానీ, కానీ నవరత్నాలు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా మరి లాభం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.